हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी कल्पन। ई रोज रागी बिस्किट्स तैयारी विधानम चूद्दाम। मनं ई बिस्किट्स चेयडानिकि मुंदुगा मनं ओक मिक्सिंग बाउल तीसुकुंदाम। इंदुलो रागी पौडर मेजर चेसी 2 बाउल्स तीसुकुंदाम। ई बाउल तो తయారు చేసుకునేసాం కదా, దీన్ని ఒకసారి ఈ పౌడర్ అంతటిని జల్లెడు పట్టేద్దాము। జల్లెడు పట్టడం అయిపోయింది। ఇప్పుడు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకొని 1 కప్ షుగర్ ని ఇందులో పౌడర్ చేసుకుందాము। మిక్సీ చేసిన షుగర్ ని గాని ఒకసారి జల్లెడు పట్టేసుకుందాము। ఇప్పుడు ఈ రాగి పౌడర్ షుగర్ మిక్చర్ ఉంది కదా, ఇందులోనే మనం కుకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులోనే మనం 1 పించ్ ఆఫ్ salt కాని యాడ్ చేసుకుందాం। కొంచెం బిస్కెట్స్ టేస్ట్ బాగుంటాయి। ఇప్పుడు 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను, తెల్ల నువ్వులు। ఇప్పుడు ఇందులోనే డ్రై కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను। टू टेबल स्पून इलाची पौडर तीसुकोनी कास्त जल्लेड पट्टेसी इंदुलो वेसुकुन्नामु। इलाची पौडर गनि याड चेसुकुन्नामु। तर्वात इवन्नी कलिपि ओकसारि मिक्स चेसुकुन्नाम बागा। इवन्नी बागा मिक्स चेसुकोवडं अयिपोयिंदि फ्रेंड्स। कासेपु दीनि पक्कन पेट्टुकोनी घी तीसुकोनी दान्नि गैस पैन मेल्ट चेसुकुन्नामु। इट्लागा बागा मेल्ट अवुता उंदि। ई मेल्ट अयिन घीनि ई चल्लारनिच्चि तर्वात ई कप्पुलो तीसुकुंटुन्नामु। 1 కప్ యాడ్ చేస్తున్నాను। ఒకసారి మిక్స్ చేసుకొని చూద్దాము, సరిపోకపోతే తర్వాత యాడ్ చేయాల్సింది వస్తుంది। చేసేసుకున్నాం కదా, ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము। చేసుకున్న తర్వాత ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది మనకు। దీంతో బిస్కెట్స్ రావు కాబట్టి ఇంకొక పావు కప్ ఘీ యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము। मन बिस्किट्स की कंसिस्टेंसी सरिपोतुंदी फ्रेंड्स। इप्पुडु मनं ओक प्लेट तीसुकोनी घी अप्लाई चेसुकुंदामु। इदि चिन्न चिन्न उंडलुगा तीसुकोनी दानि बिस्किट्स रूपंलो चेसुकुंदाम। इप्पुडु चूस्तुन्नारु कदा फ्रेंड्स, इट्लागा ओक्कोक्कटि बिस्किट लागा चेसुकोनी ई प्लेट लो पेट्टुकुंदामु। तर्वात दीन्नि बेक चेसुकुंदाम। నైతే అన్ని రౌండ్ షేప్ లోనే చేసుకుంటున్నాను। మీ దగ్గర మౌల్డ్స్ ఏమన్నా ఉంటే మీరు అట్లాగా ట్రై చేయొచ్చు। చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్స్ తయారు చేయడం అయితే అయిపోయింది। ఇప్పుడు దీనిపైన డెకరేట్ చేసుకుందాం। కొంచెం దూర దూరంగా ఉంచాలి, అప్పుడు బేక్ అయినప్పుడు ఒకదానికొకటి మిక్స్ అవకుండా దూరంగా ఉంటుంది। నేనైతే ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాను, మీకు ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే మీరు అట్లాగా ట్రై చేయొచ్చు। ఇట్లాగా కొన్ని బిస్కెట్స్ ని పంప్కిన్ సీడ్స్ ఇంకా కాజు తో డెకరేట్ చేసుకుంటున్నాను। ఇంకొన్నింటిని పిస్తా తో డెకరేట్ చేస్తున్నాను। కాజు అయితే అన్నిటికి మిడిల్ లో ఇచ్చేసాను। ఇప్పుడు సైడ్స్ నుంచి పిస్తా పెట్టుకుంటున్నాను। ఇప్పుడు వేరే బిస్కెట్ ని అయితే బాదం తో డెకరేట్ చేసుకుంటున్నాను। ఈ రెడీ అయిన మన బిస్కెట్స్ ని తీసుకెళ్లి బేక్ చేసుకుందాము। ఒక బేస్ స్ట్రాంగ్ గా ఉండదాన్ని ఒకటి తీసుకొని ఏదైనా గిన్నె బాగా హీట్ చేసుకుందాం। హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ ఇట్లా ప్లేస్ చేసుకుందాము। ఇప్పుడు మిగిలిన మిక్చర్ ఉంది కదా, దాంతో గాని మనము బిస్కెట్స్ చేసుకుందాము। అయితే నేను కోకోనట్ పౌడర్ ఇంకా పంప్కిన్ సీడ్స్ తో డెకరేట్ చేసుకుంటున్నాను। ఇప్పుడు వీటిపైన ఒక్కొక్క బాదం ని ప్లేస్ చేసుకుందాం సెంటర్ లో। ముందుగా పెట్టిన బిస్కెట్స్ బేక్ అయిపోయాయి, ఇది కాసేపు రూమ్ టెంపరేచర్ కి రానిద్దాము। తర్వాత రెండు సార్ చేసాం కదా, అవి దీంట్లో ప్లేస్ చేసుకుందాము। ఇవి బేక్ అవనిద్దాం। ఇవి చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని నిదానంగా ఈ స్పూన్ తో తీసేసుకుందాము సర్వింగ్ ప్లేట్ లోకి। ఇప్పుడు రెండోసారి చేసిన బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి, అన్ని కలిపి సర్వ్ చేసుకుందాం। ఫ్రెండ్స్, మన రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి। టేస్టీగా ఇంకా చాలా హెల్తీగా ఉంటాయి। మీరు ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి। చూడండి బాగా బేక్ అయ్యాయి లోపల నుంచి కానీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్।